హాయ్ వివర్స్, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్స్. ఎప్పట్లా ఉన్నవారికి పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేస్తాను. ఇవాళ ఎపిసోడ్ మనం చూడబోతున్నాం లైట్ వెయిట్ పట్టు అనమాట. కలర్ సిల్క్ లోనే డిఫరెంట్ కలెక్షన్ చూసినాం. ఫస్ట్ సారీ కూడా మంచి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్, డబుల్ షేడ్ కాంబినేషన్ అనేది వస్తుంది. పైన బార్డర్ కూడా వచ్చేసినట్లయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని అందులో కూడా మనం కల్సన్ డిజైన్ లాగా అనేది కూడా సెల్ఫ్ డిజైన్ లాగా తీసుకుంటాం. కింద కూడా చూసినట్లయితే జరీ తోటి తీసుకుని అవుట్లైన్ కూడా మనం ఒక చిన్న చిన్న బుటార్ డిజైన్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. సారీ పార్ట్ మొత్తం చూసినట్లయితే ఒక మ్యాంగో డిజైన్ అనమాట. ఎల్లో అండ్ పర్పుల్ షేడ్ తోటి మనకు షేడ్ ఎలా వస్తుంది అందులో కూడా సెల్ఫ్ డిజైన్ మ్యాంగో డిజైన్ అనేది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. పైన అయితే ఏ బోర్డర్ చూసామో కింద కూడా సేమ్ అదే బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. పళ్ళు కూడా చూసినట్లయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని అందులో కూడా మనము ఒక హార్ట్ సింబల్ లాగా అనేది ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా మంచి డబుల్ షేడ్ అండ్ గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనేది మనం కంటిన్యూ చేసుకుంటూ వస్తాం. బ్లౌజ్ కూడా చూసినట్లయితే మనం శారీలో అయితే ఏ డిజైన్ తీసుకున్నామో అదే డిజైన్ అనేది పింక్లో వెల్వెట్ అవుతుంది. పర్పుల్ డిజైన్ అనేది కూడా మనం టచ్అప్ చేసుకుంటూ వస్తాం. టూ సైజ్ బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్, 3,500 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ శారీ చూస్తాం. ఇది కలర్ సిల్క్లోనే, ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ప్యాన్ బోర్డర్ కూడా మనకు పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని అందులో కూడా సిల్క్ డిజైన్ లాగా ఫ్లవర్ డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్గా తీసుకుంటాం. ఇది కూడా చూసినట్లయితే 3 షేడ్స్ లాగా అనేది మనకు జరీ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది కూడా కడి బోర్డర్ లాగా తీసుకుని టచ్అప్ కూడా మనం పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది కూడా మనం కంటిన్యూ చేసుకుంటాం. శారీ పార్ట్ మొత్తం ఏంటంటే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో అనేది మ్యాంగో డిజైన్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా తీసుకుంటాం అనమాట. సెల్ఫ్ డిజైన్ లాగా అనేది వస్తుంది. శారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇదే డిజైన్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. పైన అయితే ఏ బోర్డర్ చూసామో కింద కూడా సేమ్ అదే బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా పళ్ళు కూడా చూసినట్లయితే మంచి కాంట్రాస్ట్ బ్రైట్ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని అందులో కూడా మనం జరీతోటి లిఫ్ట్ డిజైన్ అనేది కూడా మనం ఫుల్ బుటాలాగా అనేది కూడా పళ్ళు చాలా హెవీగా తీసుకుంటాం. శారీ కూడా జస్ట్ సింపుల్గా ఉంటుంది కాబట్టి పళ్ళు కూడా చూసినట్లయితే హెవీగా తీసుకుని బ్లౌజ్ కూడా సేమ్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకుని అందులో కూడా మనకు శారీలో అయితే ఏ డిజైన్ వెల్వేట్ అవుతుందో అదే సెల్ఫ్ డిజైన్ లాగా అనేది కూడా మనకు డబల్ షేర్ లాగా అనేది బ్లౌజ్ ఇస్తారు. 2 సైజ్ బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి ఓన్లీ 3,500 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ శారీ చూస్తాం. మంచి ఇంక్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటాం. ప్యాన్ బోర్డర్ కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అందులో కూడా మనకు డిజైన్ చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా క్రాస్ డిజైన్ లాగానే సెల్ఫ్ డిజైన్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో తీసుకొని కింద కూడా మల్టీ కలర్ కాంబినేషన్ జరీ అనేది కూడా మనకు యాడ్ చేసుకుంటాం. శారీ పార్ట్ మొత్తం ఏంటంటే సెల్ఫ్ డిజైన్ అనమాట. బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ ఫ్లవర్స్ అనేది కూడా మనం చూసినట్లయితే ఫ్లవర్ కూడా చాలా డిఫరెంట్గా తీసుకుంటాం. ఒకటి లైట్, ఒకటి డార్క్ డిజైన్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. శారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది కూడా మనకి ఇలాగే వస్తుంది. పైన అయితే ఏ బోర్డర్ చూసామో కింద కూడా సేమ్ అదే బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. పళ్ళు కూడా చూసినట్లయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని అందులో కూడా మనం టీషర్ట్ అనేది చాలా హైలైట్ చేసుకుంటాం వస్తాం. ఫ్లవర్ కూడా చూసినట్లయితే మంచి చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ లాగా అనేది గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్ లాగా అనేది కూడా పళ్ళు కూడా చాలా రిచ్గా వస్తుంది. బ్లౌజ్ కూడా చూసినట్లయితే డబల్ షేడ్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది కంటిన్యూ, 2 సైజ్ బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. ఇలాంటి శారీస్ ఏంటంటే మనకు చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు బయటకు వెళ్ళడానికి కానీ గెట్ టుగెదర్స్ కానీ మనకి చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా మనకు చాలా ఈజీ అనమాట. ఇందులో కూడా చాలా చాలా డిఫరెంట్ కలర్స్ అనేది కూడా మనకు దొరుకుతాయి. ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి ఓన్లీ మనకు 3,500 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ శారీ చూస్తాం. మంచి వైన్ కలర్ అనమాట, మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. బోర్డర్ కూడా చూసినట్లయితే మనకు గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటే అందులో కూడా సెల్ఫ్ డిజైన్ అనేది ఫ్లవర్ డిజైన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. శారీ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకు సెల్ఫ్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ తోటి ఒక డైమండ్ షేప్ లాగా ఇచ్చి అందులో కూడా చిన్న చిన్న బుటాస్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. శారీ కూడా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ సెల్ఫ్ డిజైన్ అనేది మనకు చాలా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అవుతుంది. పైన అయితే ఏ బోర్డర్ చూసామో కింద కూడా సేమ్ అదే బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. పళ్ళు కూడా చూసినట్లయితే మంచి టిష్యూ పళ్ళు లాగా తీసుకుని అందులో కూడా మనకి డిఫరెంట్ మ్యాంగో డిజైన్ అనేది ఫ్లవర్ డిజైన్స్ అనేది యాడ్ చేసుకుంటూ వస్తాం. బ్లౌజ్ కూడా చూసినట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకుని సేమ్ శారీలో అయితే ఏ డిజైన్ కంటిన్యూ అవుతుందో అదే డిజైన్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. 2 సైజ్ బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి ఓన్లీ 3,500 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ శారీ చూస్తాం. మంచి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. ప్యాన్ కూడా మనం మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని పికాక్ డిజైన్స్ అనేది కూడా మనం ఎల్లో కలర్ థ్రెడ్ వీవింగ్ తోటి అనేది మనకు చాలా హైలైట్ చేసుకుంటూ వస్తారు. కింద కూడా కడ్డీ బోర్డర్ అనేది కూడా మనం యాడ్ చేసుకుంటూ వస్తాం అనమాట. శారీ పార్ట్ మొత్తం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకుని ఇంకో లైట్ అండ్ డార్క్ షేడ్స్లో అనేది మ్యాంగో డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్ లాగా కంటిన్యూ అవుతుంది.
సారీ కూడా మనకు ఒక షేడ్ మీద అనేది కూడా మ్యాంగో డిజైన్ అనేది చాలా నీట్ గా కనపడుతుంది అనమాట. సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. పైన అయితే ఏ బోర్డర్ చూసాము, కింద కూడా సేమ్ అదే బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. పళ్ళు చూసినట్లయితే మంచి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని అందులో కూడా ఫుల్ టిష్యూ అనేది మనకి యాడ్ చేసుకుని క్రాస్ డిజైన్స్ లాగా పింక్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. సైడ్స్ కూడా చూసినట్లయితే డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని అందులో కూడా మ్యాంగో డిజైన్ చూసినట్లయితే సెల్ఫ్ డిజైన్ లాగా ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. టూ సైడ్స్ బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. ఇలాంటి సారీస్ అనేది మనకు చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏదైనా కుట్టించుకున్నా కూడా మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈ సారీ కాస్ట్ కూడా వచ్చేసి ఓన్లీ 3500 రూపీస్ పడుతుంది. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో మా సారీస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక చూసారు కదండి మరొక ఎపిసోడ్లో డిఫరెంట్ కలర్స్ మళ్ళీ కలుద్దాం.